హాయ్ వ్యూవర్స్, బిగ్ బాస్ నాన్ స్టాప్ సెకండ్ వీక్ నామినేషన్స్ లో ఉన్న కంటెస్టెంట్స్ కి ఓటింగ్ పోల్స్ క్లోజ్ అయిన తర్వాత ఫైనల్ ఓటింగ్ ఎలా ఉందో పర్సంటేజ్ వైజ్ ఈ వీడియోలో చూసేద్దాం. ఇక ఎలిమినేషన్ టైం కూడా వచ్చేసింది. ఈ రోజు ఈవినింగ్ అప్డేట్ కూడా వచ్చేస్తుంది ఎవరు ఎలిమినేట్ అయ్యారన్నది. మీరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని తప్పకుండా ఫాలో అవుతూ ఉండండి. ఎప్పటికప్పుడు బిగ్ బాస్ అప్డేట్స్తో పాటు ఓటింగ్ అప్డేట్స్ కూడా ఇస్తూ ఉంటాను. ఇక ఇప్పటి వరకు పోలైన ఓటింగ్ను బట్టి చూస్తే ఈ వారం ఎవరు ఎలిమినేట్ అయ్యే ఛాన్స్ ఉందో ఈ వీడియోలో చూసేద్దాం. ఇక ఓవరాల్గా పర్సంటేజ్ వైజ్ చూస్తే అఖిల్ 26%తో టాప్ 1 ప్లేస్లో ఉన్నాడు. ఫస్ట్ డే నుంచి ఇప్పటి వరకు కూడా అఖిలే ఫస్ట్ ప్లేస్లో ఉన్నాడు. ఇక సెకండ్ ప్లేస్లో అయితే 19%తో శివ ఉన్నాడు. ఇక థర్డ్ ప్లేస్లో అయితే హర్యానా 15% ఓటింగ్తో ఉంది. ఇక హర్యానా, శివ వీరిద్దరు ప్లేసెస్ అయితే కొంచెం చేంజ్ అవుతూ వచ్చాయి. ఇక థర్డ్ ప్లేస్లో సరియు 7.52%తో ఉంది. ఇక ఫోర్త్ ప్లేస్లో హమీదా 5.81%తో ఉంది. నెక్స్ట్ అషు సిక్స్త్ ప్లేస్లో 5.62%తో ఉంది. నటరాజ్ మాస్టర్ సెవెంత్ ప్లేస్లో 5.60%తో ఉన్నాడు. నెక్స్ట్ ఎయిత్ ప్లేస్లో మహేష్ విట్ట 5.52%తో ఉన్నాడు. నైన్త్ ప్లేస్లో అనిల్ 5.35%తో ఉన్నాడు. ఇక్కడ మనకి హమీదా, అషు, నటరాజ్ మాస్టర్, మహేష్ విట్ట, అనిల్ ఈ 5 మెంబర్స్కి కూడా ఓటింగ్ అనేది ఈక్వల్గానే జరుగుతూ ఉంది. ఇక మిత్రా శర్మ 2.40%తో 10th ప్లేస్లో ఉంటే రాపాక 2.18%తో లీస్ట్లో ఉంది. ఇక ఈ వారం అయితే షాకింగ్ ఎలిమినేషనే జరగబోతుంది అని తెలుస్తూ ఉంది. ఎందుకనంటే ఆల్మోస్ట్ అందరూ సేమ్ ఓటింగ్తో ఉన్నారు కాబట్టి ఎవరు డేంజర్ జోన్లో ఉన్నారు అనేది ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేకున్నారు. లాస్ట్ వీక్లోనే ఈసారి కూడా వారియర్స్ నుంచి ఎలిమినేషన్ జరిగితే మహేష్ విట్ట, నటరాజ్ మాస్టర్ వీరిద్దరూ డేంజర్ జోన్లో ఉంటారు. సో ఛాలెంజర్స్ నుంచి కానీ ఎలిమినేషన్ జరిగితే రాపాక, మిత్రా శర్మ అండ్ అనిల్ ఈ ముగ్గురు కూడా డేంజర్ జోన్లో ఉన్నారు. సో ఈ వారం అయితే ఆల్మోస్ట్ ఛాలెంజర్స్ నుంచే ఎలిమినేషన్ జరుగుతుంది. ఇక మీరైతే అప్డేట్ కోసం ఫాలో అవుతూ ఉండండి.